ముగుమలను ఆస్వాదించే వారికి స్వాగతం. నేను మీ సంజనా. ఈ వీడియోలో నేను బ్రెడ్ పిజ్జా ఎలా చాలొచ్చు చెప్పబోతున్నాను. ఇప్పుడు ఎలా చాలొచ్చు చేద్దాము. ముందుగా ఒక బౌల్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్ అలాగే టమాటోస్ని యాడ్ చేసుకుని ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆఫ్ బ్లాక్ పెప్పర్ పౌడర్, సాల్ట్, ఆరిగానో అలాగే చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్కి టమాటో కెచప్ అలాగే రెడ్ చిల్లీ సాస్ని అప్లై చేసుకోవాలి. మీరు దీని ప్లేస్లో పిజ్జా సాస్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఈవెన్గా సాసెస్ని అప్లై చేసుకున్న తర్వాత దీనిపైనుండి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ వెజిటబుల్ మిక్స్చర్ని ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైనుండి గ్రేటెడ్ మొజ్జరెల్లా చీజ్ని యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక పాన్ పై నుండి కొద్దిగా బటర్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ బటర్ పై నుండి బ్రెడ్ స్లైస్ని ప్లేస్ చేసుకుని దీనిపై నుండి లిడ్ పెట్టుకుని చీజ్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు దీన్ని టోస్ట్ చేసుకోవాలి. ఇలా టోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఈ బ్రెడ్ పిజ్జా పై నుండి కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అలాగే ఆరిగానోని యాడ్ చేసుకుందాము. అంతే, మన టేస్టీ అండ్ డెలీషియస్ బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని కట్ చేసి చూపిస్తాను. వావ్, చూడండి గాయ్స్, ఇది ఎంత చీజీగా వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు కూడా ఈ టేస్టీ అండ్ చీజీ బ్రెడ్ పిజ్జా రెసిపీని ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బాయ్ గాయ్స్.